సంచలనం కలిగిస్తున్న పాస్టర్ ప్రవీణ్ అరాచకాలు. పరిశోధించి వెలికి తీసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం. కోట్లాది రూపాయల అక్రమ సంపాదన వివరాలు బయటపెట్టిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం. ఎల్ఆర్పిఎఫ్ పరిశోధనలతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. హైందవ దేవతల్ని దూషించిన కేసులో అరెస్ట్ అయిన ప్రవీణ్ చక్రవర్తి ఆస్తుల వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. 2013 నుండి 2018 వరకు 93.67 కోట్లు విదేశీ నిధి పొందినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుత సర్కారు పాలనలోనూ ప్రవీణ్ ఆడిందే ఆట పాడిందే పాటగా కాలం సాగిపోయింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవ్వాల్సి వచ్చింది. ప్రవీణ్ అరాచకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని ప్రకారం చూస్తే బానిస బాల కార్మికుల విముక్తి పేరిట విదేశీ నిధులు సమకూర్చుకోవడం, ప్రపంచంలో అత్యధిక బానిసలున్న దేశంగా భారతదేశాన్ని చూపించి దేశం పరువు తీయడం, ఈ బానిసల్లో అత్యధిక శాతం బాల బాలికలున్నట్లుగా చెప్పడం, బానిస బాల కార్మికులు గ్రనైట్ క్వారీల్లో కృత్రిమ వీడియోలు సృష్టించి వాటిని విదేశాలకు పంపి నిధులు సంపాదించడం, బానిస బాలికలు లైంగిక దాడులకు గురైనట్లు కథలు సృష్టించడం, చట్టవిరుద్ధంగా బాలబాలికల వ్యక్తిగత ఫోటోలు తమ www.sylom.org వెబ్సైట్లో పెట్టి సర్క్యులేట్ చేయడం, ఇప్పటిదాకా 41,765 బానిస బాల కార్మికులను విముక్తం చేసి వారికి పునరావాసం కల్పించినట్లు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం, 26 ఆరోగ్య శిబిరాలను నిర్వహించి తద్వారా 5,541 మంది బాప్టిజం పొందినట్లు పేర్కొనడం, 2012 సంవత్సరంలోనే 15,000 మంది భారతీయులను పాస్టర్ ప్రవీణ్ అతని కూటమికి చెందిన పాస్టర్ల బృందం క్రైస్తవంలోకి మార్చినట్లు వెబ్సైట్లో పేర్కొనడం, 2013 నుండి 2018 వరకు 93.67 కోట్లు విదేశీ నిధి పొందడం, వీరికి నిధులిచ్చిన అమెరికా సంస్థలు సెట్ ఫ్రీ అలయన్స్ మరియు వాటర్ ఆఫ్ లైఫ్ తమ అమెరికన్ ప్రభుత్వ ఐటీ రిటర్న్లలో మాత్రం 2017 నాటికి 26,000 మంది బానిస బాల కార్మికులను రక్షించినట్లు తెలియజేయడం, 2018 సంవత్సరంలో 200 మంది క్రైస్తవ పాస్టర్లను హతమార్చినట్లు తమకు నిధులు అందించే సంస్థతో దుష్ప్రచారం చేయించడం, భారతదేశపు చరిత్రలో బానిస వ్యవస్థ లేనేలేదు, అటువంటిది ప్రపంచం దృష్టిలో ఈ దేశం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా 1.84 కోట్ల బానిసలున్నట్లుగా ప్రచారం చేయడం, లాక్డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తమ హాస్టల్లో 1,500 మంది బాలబాలికలు ఉన్నట్లు, వారిలో 318 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ చందాలు వసూలు చేయడం, ప్రవీణ్ చక్రవర్తి తన అవసరాల కోసం చేసిన దుష్ప్రచారం కారణంగా భారతదేశంపై ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ బానిసలున్న దేశం అనే కళంకాన్ని సృష్టించాడు. ఇందుకోసం చిన్నారులను పావులుగా వాడుకోవడంతో పాటు భారతదేశాన్ని ప్రపంచం దృష్టిలో దోషిగా నిలిపేందుకు తెగించాడు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి పాస్టర్ ప్రవీణ్ సృష్టించిన కళంకం అబద్ధం అని రుజువు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీంతో పాటు ప్రవీణ్ చక్రవర్తి కోట్ల రూపాయల అక్రమ సంపాదన మీద దర్యాప్తు జరిపించాలి. మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.